ఇప్పుడు రాబోతున్నా అని మాట్లాడాలా అందరి గురించి వచ్చేసిన ఎవరు ఎవరి పేరు చెప్తున్నారు అఖిల్లా బన్నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారా ఓ సరే ముందుగా మన గెస్ట్లుగా వచ్చిన మా డాలింగ్ వంశీకి డాలింగ్ థ్యాంక్ యూ నువ్వు చాలా బిజీగా ఉన్నావు తెలుసు పిలిచిన వెంటనే వచ్చావు విజయ్ తోటి డ్యూయల్ దీంట్లో వర్క్లో ఉన్నాడు చాలా బిజీగా నాకు తెలుసు కానీ మా మీద ఇష్టంతో వచ్చినంత థ్యాంక్ యూ సో మచ్ వంశీ అండ్ అలాగే సూరి సురేందర్ రెడ్డి కూడా వస్తున్నాడు తనకు కూడా థ్యాంక్ యూ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇది ఆన్ వే ఫైవ్ టెన్ మినిట్స్లో ఉంటారు ఇక్కడ యాక్చువల్గా బన్నీ ఎనర్జీ చూస్తూ ఉంటే మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కానీ ఈ మధ్య ఈ సినిమాకు పనిచేసిన ఒక ప్రాసెస్లో అరవింద్ కానీ చూస్తుంటే అర్థమైంది బన్నీ ఎనర్జీ అన్నది ఎక్కడి నుంచి అడాప్ట్ అయింది అన్నది అరవింద్ గారు అంటే ఇప్పుడు కూడా ప్రతి సినిమాని ఫస్ట్ సినిమా లాగా ఆయన చాలా ఇష్టంతో ప్రేమతో ఆయన ఎంత హార్డ్ వర్క్లో చేస్తున్నారు ప్రతిరోజు అన్నది మేము చూస్తుంటే ఓహో బన్నీ అన్నది ఇక్కడి నుంచి ఈ జీన్స్లోంచి వచ్చింది కదా అని మాకు అనిపించింది ఈ సినిమాతో ఆయన అన్ని సినిమాల కంటే ఎక్కువ ఈ సినిమాని చాలా ప్రేమగా ఇష్టంగా చూశారు ఆయన ప్రేమ తాలూకు వేడి కూడా తగిలింది మాకు బన్నీ వాసుకి నాకు భాస్కర్కి మధ్యలో ఇకపోతే ఈ సినిమాకి పని చేసిన ఆల్ టెక్నీషియన్స్ చాలా వండర్ఫుల్ ఇష్టంగా అంటే ప్రేమగా పనిచేయడం అన్నది ఈ సినిమాకి ఒక చాలా న్యూ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది ఓన్లీ మెయిన్ టెక్నీషియన్లు కాకుండా అంటే వాళ్ళ కింద ఉన్న సెకండ్ లేయరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చాలామంది తెలియదు కానీ ప్రతి ఒక్కడు ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో అసిటెంట్లు అందరూ కూడా చాలా హార్ట్ఫుల్గా ఈ సినిమా మనది ఈ సినిమా హిట్ కొట్టాలి ఎట్టి పరిస్థితుల్లోని సినిమా ఆడాలని ఒక కసితో పనిచేశారు డే అండ్ నైట్ కష్టపడి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా చెప్పుకోవాల్సి వస్తే ప్రతి శనకాల ఉన్న ప్రషీద్ కానీ ధనుష్ కానీ అలాగే మా కెమెరా అసిస్టెంట్ వెంకట్ ముఖ్యంగా వెంకట్ గురించి చెప్పుకోవాలి వెంకట్ ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ డే అండ్ నైట్ నువ్వు ఎంత కష్టపడ్డావున్నదో మేము మాకు తెలుసు అలాగే మా మాత వెంకటేష్ గారు అంటే టేమ్ మధు ప్రసన్న నేను అస్టైల్ గురించి ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను మెయిన్ టీం గురించి లాస్ట్ టైం మాట్లాడడం కాబట్టి అలాగే గోపిసుందర్ గారు ఆ టీం కూడా చాలా బాగా వర్క్ చేశారు తను రాలేదు ఇప్పుడు వచ్చాడని ఇప్పుడు అని అడిగాను అలాగే అవినాష్ గారి టీం శేఖర్ అండ్ టీం అందరికీ ప్రతి ఒక్కరికి అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుజ్జి అండ్ టీం పేర్లు చెప్పేయడానికి టైం ఇవ్వట్లేదు నాకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే అంటే శర్మ గారి దగ్గర నుంచి సుధీర్ వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా పూజ గురించి పూజా ఫ్యాన్స్ ఉన్నారా ఇంత ఏమో కానీ ఈసారికి ఖచ్చితంగా పూజ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కొంచెం పెరుగుతుంది ఈ సినిమా చూసాక మీకే అర్థమై ఉంటుంది ఎందుకంటే ఓన్లీ గ్లామర్ రోల్స్ కాకుండా అంటే పెర్ఫార్మెన్స్కి ప్లస్ గ్లామర్ అన్నది మిక్స్డ్గా ఉండే క్యారెక్టర్ ద్వారా చాలా కష్టం తను వచ్చిన ఆపర్చునిటీని హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకుంది అలాగే మా బన్నీవాసు బన్నీవాసు గురించి ప్రత్యేకంగా చెప్పాలండి ఎందుకంటే ట్వంటీ ఇయర్స్గా ఫ్రెండ్ తను ఏదో అలా మేనేజ్ చేస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉంటాడు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా డెసిషన్ తీసేసుకుంటూ ఉంటాడు చాలా విషయాలు తన గురించి నాకు తెలుసు కానీ ఈ సినిమాకి నిజంగానే తనతో కూడా నాకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అంటే మనకి మధ్యలో వచ్చిన గ్యాప్లో ఏటి ఎంత ఎదిగిపోయాడా అంటే ఎంత నాలెడ్జ్ వచ్చిందా అన్ని వింగ్స్లోనే ఎంత పట్టు సంపాదించేసాడా ఓహో ఈ సక్సెస్ ఊరికే రాలేదు తన సక్సెస్ వెనకాల తన కృషి చాలా ఉందనమాట అంటే అప్పుడు అంతకుముందు నాకు తెలిసిన బన్నీవాసికి ఈ సినిమా ట్రావెల్లో బన్నీవాసికి చాలా అంటే చాలా డిఫరెన్స్ చూశాను థ్యాంక్ యూ డాలింగ్ నిన్ను అండ్ భాస్కర్ మీకు తెలుసు భాస్కర్ బొమ్మరిల్లు బొమ్మరిల్లుకి ఎంత అయితే మేదనో కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేసామో అంత కసిగా మళ్ళీ ఈ సినిమాకి కలిసి పనిచేశాం అండ్ తను ఒక యూనిక్ మ్యాటర్ని చాలా హెల్తీగా చాలా ఎంటర్టైన్మెంట్గా చెప్పడంలో చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు మీకు తెలుసు అది మళ్ళీ ఈ సినిమాకి చాలా వండర్ఫుల్గా సెట్ అయ్యింది ఇకపోతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అఖిల్ 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 పెర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బాసర్ కానీ నేను కానీ వాసు కానీ ఈవెన్ అరవింద్ గారు కానీ ఎందుకంటే అరవింద్ గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ సినిమా హిట్ కొట్టాలని చాలా పట్టుదలతోటి ఈ సినిమా మమ్మల్ని ముందుండి నడిపించారు అంటే ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నది డైలాగులు చెప్పడంలో తెలియదండి అవతరాలు చెప్పిన డైలాగు ఇచ్చే ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఈ సినిమాలో అందరం మాట్లాడుకునేలాగా అబ్బా భలే చేశాడు అఖిల్ భలే ఎక్స్ప్రెషన్లు భలే ఉన్నాయని అందరూ మాట్లాడుకుంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం అది చాలా కష్టమైన జాబు చాలా హండ్రెడ్ పర్సెంట్ చేశాడు ఇకపోతే ఈ సినిమా గురించి ఒక రెండు మాటలు చెప్తాను అంటే రిలేషన్షిప్స్ మీద చేశారు కపుల్స్ ఎలా ఉండాలి ఒక క్లాస్ స్పీకర్ అని మీరు అనుకోవద్దు చిన్న మనకు తెలిసిన మేటర్నే చిన్న లిటిల్ బిట్ ఒక ఐ ఓపెనర్ లాంటి సినిమా ఇది అలాగే కపుల్స్ వెళ్ళి అంటే ఆ లే లేడీస్ సైడ్ భాస్కర్ ఎంతసేపు లేడీస్ సైడ్ నుంచి ఎక్కువ వచ్చి హస్బెండ్స్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడమో చిన్న డౌట్ ఉంటుంది జనాలకి మేము మాట్లాడిన దాన్ని బట్టి అలా అనుకోకండి ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేశాడు అమ్మాయిలకి అంటే ఒక కాపురం బాగుండాలంటే అబ్బాయికి ఎంత పార్ట్ ఉందో అమ్మాయికి కూడా అంతే పార్ట్ ఉంది కాకపోతే కొన్ని డైలాగులు అమ్మాయిల సైడ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు కాకపోతే ఈ కపుల్స్ సినిమాకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న చిన్న ట్రిక్ చెప్తాను మీరు మీ ఇంటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళాలంటే చిన్న ట్రిక్ చెప్తాను ఈ సినిమాలో మేము పెట్టాలనుకుని పెట్టలేకపోయినా ఒక డైలాగ్ చెప్తాను ఆ ఆ డైలాగ్ మీ ఫాలో అయిపోతే హ్యాపీగా సినిమాకి వెళ్ళి మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అదేంటంటే ఇంట్లో వాళ్ళు సినిమాకి వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు కదా అడిగినప్పుడు ఆ సినిమా అంటున్నారు కదా అని పళ్ళు అన్ని బిజీ బిజీ షెడ్యూల్లో ఒక టైంకి జర్రమని ఇంటికి వెళ్ళి బరబరమని లాక్కెళ్ళి థియేటర్ పాడేసి ఇంటర్వ్యూలో పాప్కార్న్ మొహాన్ని కొట్టి సినిమా అయిపోయినట్టు బర్మాక ఇంటికి ఇంటి దగ్గర తీసుకెళ్ళి పాడేయడం కాదు సినిమా చూడడం అంటే వాళ్ళు సినిమా ఎందుకు చూడాలనుకుంటారంటే వాళ్ళ ఉద్దేశం సినిమా చూడడం కాదు మీతో కలిసి సినిమా చూడడం ఆ టైం అంటే మూడు గంటల టైం మీతో స్పెండ్ చేయాలని వాళ్ళు కోరుకుంటారు అది ఒక్కటే గుర్తుపెట్టుకుని ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలన్నది మైండ్లో పెట్టుకుంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా వెళ్తారు అలాగే ఫ్యామిలీస్ సినిమాని సక్సెస్ చేసిన ఆడియన్స్కి సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్